వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలని ఖండిస్తూ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కలకత్తా నుంచి సువర్ణ సేన్ గారిని ఆహ్వానించాం. ఏమనుకున్నా నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎస్, మగవాడి మోసాలకి కుట్రలకి బలవుతున్న అమాయకపు స్త్రీలను రక్షించుకోవడానికి ప్రతి మహిళ నడుం కట్టి ఉద్యమించాలి. అలా మాట్లాడితే నాకు ఏదో భయంగా ఉంది. మీకెందుకండి భయం? మీరు మీరు ఏకపత్ని వ్రతలండి. బాబా చాలే పైకి లేదు. మీరు కల్లాకప్పుడు తెలియని మంచివారు. అలాగా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. సర్లే ఇక బయలుదేరదామా. యాండి ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎంతవాటు పుదుపుకి నడుం పట్టేసింది. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోవు. ఆటో పంపించేసేవాటే సువర్ణ సేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే. ఆఫీస్ లో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆడవాళ్ళు స్వతంత్ర అయిపోయిందని జాతికి ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమన్నా కావాలి? ఏంటండి క్యాంప్ కెళ్ళలేదా? మీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్ కెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగ్గండి నా మొగ్గడం చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 చెప్పండి. గిరిజ నా భార్య. మీరెవరో? ఈ బొండంగాడు ఎవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి, మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరి అనుకున్నా? మా బావ దగ్గర నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు. ఈయన మావారు కదా? ఇంటికి వచ్చావు కదరా, చెప్పు. ఈయన ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. థాంక్స్ రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి ఏమండి అనంతలక్ష్మి గారు మీ భర్తతో, మీరు ఏమండి గిరిజ గారు మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి, అనుమానాలన్నీ తీరిపోతాయి.